రావు గారు. నమస్తే రావు గారు. నమస్తే రవిశంకర్. పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు సార్, ఒక 2 గంటల క్రితం. తమిళ్లోనూ చేశారు, ఇంగ్లీష్లో కూడా చేశారు. తమిళ్ నాకు రాదు కాబట్టి ఇంగ్లీషే చదువుతాను. ఆన్ ద 53rd యానివర్సరీ ఆఫ్ ఏఐఏడిఎంకే ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ కంగ్రాచులేషన్స్ టు ద పార్టీ లీడర్షిప్ మెంబర్స్ అండ్ సపోర్టర్స్ ఫౌండెడ్ ఆన్ అక్టోబర్ 17, 1972 బై ద లెజెండరీ ప్రొచిత్తలైవార్ తిరు ఎంజి రామచంద్రన్ అంటూ గతంలో ఇదే తరహా ట్వీట్ చేస్తే ప్రకాశ్రాజ్ కౌంటర్ ఇచ్చారు సార్. ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు, ఇప్పుడే ఎంజి రామచంద్రన్ గుర్తొచ్చారా, ఇప్పుడే ఆ పార్టీ గుర్తొచ్చిందా అని చెప్పి. వాస్తవంగా పార్టీలకు అతీతంగా ఏదైనా పక్క పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నాడు కంగ్రాచులేట్ చేయొచ్చు, కానీ ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్నది ఇక్కడ ప్రశ్న సార్. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు ఎవరికి శుభాకాంక్షలు చెప్పినా దాన్ని మనమే తప్పు పట్టే అవకాశం ఏం లేదు. అలాగే ఎన్టీ రామచంద్రన్ చాలా సీనియర్ కాబట్టి నటుడుగా ఇదంతా హీరోగా ఆయనకు ఇంకో నట ఉప ముఖ్యమంత్రి చెప్పడంలో కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ నిజంగానే 53rd వార్షికోత్సవం ఇంతకుముందు 52, 51కి చెప్పారా లేదా ఈ ప్రశ్న వస్తుంది. అయితే ఇంతకుముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్పడం తప్పని ఎవరు అనలేరు. మీ ఇష్టం, అది మీకు ఇప్పుడు చెప్పాలనిపించింది, మీరు ఇప్పుడు చెప్పారు. కానీ దాన్ని నా పాయింట్ అది కాదు, అంతకు మించిన మీనింగ్ ఉంది దీంట్లో. వాడి చూపులో అంత మీనింగ్ లేదంటాడు అదే సినిమాలో. ఈ ట్వీట్ ఈ కామెంట్లో అంతకు మించిన మీనింగ్ ఉంది. అదేంటి అంటే డిఎంకే సనాతన ధర్మము ఉదయనిధి స్టాలిన్ దాన్ని నేరుగా దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారు. తమిళనాడులో డిఎంకే చెప్పే దాని మీద అందులోనూ ప్రస్తుత ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి దాదాపు వరుసలో తర్వాత నాయకుడు అయిన వ్యక్తిని ఒక సైద్ధాంతిక సమస్య మీద బీజేపీకి ఇష్టమైన సనాతన ధర్మంతో బీజేపీని వ్యతిరేకించే ఎన్డీఏని వ్యతిరేకించే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీద దాడి చేసిన పవన్ కళ్యాణ్ ఆయన అన్నాడీఎంకేకు శుభాకాంక్షలు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇందులో డిఎంకే వ్యతిరేక కోణం అన్నది ఇక్కడ కీలకమైంది. సో తప్పకుండా డిఎంకేని వ్యతిరేకించవచ్చు, ఎవరిని ఎవరైనా వ్యతిరేకించవచ్చు. ఆ సమయంలో మరి పవన్ కళ్యాణ్ యొక్క సనాతన ధర్మాన్ని ఈ బీజేపీ మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రకాష్ట దాన్ని తప్పుపడు దాని మీద కామెంట్ చేస్తున్నారు. ఇంకా అందులో వేరే మా ఇదేం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ ఉద్దేశం ఏంటి, ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ నిజానికి ఈ కాలం హీరో ఆజానుబాహుడు అవనక్కర్లేదండి అని ఎప్పుడు పాట పాడతాడు అంటే చాలా సింపుల్గా ఉంటూ పెద్ద పెద్ద టార్గెట్స్ హిట్ చేయొచ్చు అని నమ్మే ఒక వ్యక్తి అయిన ఆయన టార్గెట్ నిజానికి దక్షిణ భారతదేశం. ఇది పాచిపోయిన లడ్డు అని ఆయన కాకినాడలో విమర్శించే రోజు ఆయన దక్షిణ భారతాన్ని టార్గెట్ చేశారు. మీరు గుర్తు చేసుకుంటే దక్షిణ భారతదేశం మీద మీరు చూపిస్తున్నారని వెంకయ్య నాయుడు అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళని ఆయన విమర్శించాడు. కిర్చేషుడు గద్దర్తో కలిసి సౌత్ ఇండియా ఫోరం లాంటిది పెడతారని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అయితే అప్పుడు ఆయన స్వతంత్రుడు, అప్పుడు ఆయన జనసేనకు భావం పక్షాలతో కూడా కలిసి ఉన్నాడు లేదా సొంతంగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆయన ఆస్పిరేషన్స్ వేరు. ఇప్పుడు ఏ సమయంలో అయితే ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారో, మోదీ గారి గొప్పతనము చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వం ఉండాలని ఆయన చెప్తున్నారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కానీ అది ఎన్డీఏ కోసము బీజేపీ కోసం మాట్లాడుతున్నారు అనే అర్థం కూడా వస్తుంది. చాలా స్పష్టంగా ఆయన దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ బీజేపీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారవుతున్నారు అనేది చాలా స్పష్టమే. వాళ్ళ టార్గెట్ తర్వాత దక్షిణ భారతంలో తమిళనాడులో కొంత హోప్ ఉంది కాబట్టి బహుశా ఆయన తమిళనాడు మీద ఫోకస్ ఎక్కువ పెడుతుండొచ్చు. మూడోది ఆయన నటుడుగాను వ్యక్తిగతంగాను తమిళనాడులో పెరగటము, నెల్లూరుకు ఆయనకు దాదాపు అవన్నీ ఒక చోట ఉండేటటువంటివే కాబట్టి ఆయనకు తమిళనాడు మీద ఒక ప్రత్యేకమైన దృష్టి కూడా ఉండే అవకాశం ఉంది. కానీ పరిశీలకులు అంతకు మించి దే ఆర్ లుకింగ్ మోర్ దెన్ ఇట్. తెలంగాణ ఎన్నికలు వస్తాయి, కర్ణాటకలో కూడా రకరకాల రాజకీయాలు నడుస్తున్నాయి. వీటన్నిటిలో కూడా కలిపి ఒక బీజేపీ ఎజెండాను ప్రమోట్ చేయడానికి ప్రాపగేట్ చేయడానికి తమిళనాడు అన్నాడీఎంకే అభినందనలు సనాతన ధర్మం మీద దాడి వీటిని ఆయన ఎంచుకున్నారు అనేది క్లియర్. 2019తో కంపేర్ చేస్తే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఘోరంగా కాదు,
దెబ్బతింది. కాబట్టి 2019 కంపేర్ చేస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకుంది కదా సార్, ఎంత కొంత సబ్జెక్ట్ ఖచ్చితంగా పుంజుకోలేదు, వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రవిశంకర్ 1996లో వాజ్పేయి గారి ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది, 98లో 13 నెలలు ఉంది, ఆ తర్వాత మళ్ళీ గెలిచింది. వీటన్నిటికీ మూలం ఏంటి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీజేపీని బలపరుస్తూ ముందుకు రావటం, చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంకా ఇతరులు వచ్చారు, దానివల్ల చంద్రబాబు కూడా గెలిచాడు. సో అప్పుడు ఆయన 96లో వాజ్పేయికి ఏం చేశారో, మెజారిటీ కోల్పోయినటువంటి నరేంద్ర మోదీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాదాపు అదే పాత్ర ఆయన పోషించారు. కాబట్టి అప్పుడు చేసిందే చంద్రబాబు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మటుకు కొత్తగా ఆయన చెగువేరా నుంచి ఇటు ట్రాన్స్ఫామ్ అయ్యారు వీర సావర్కర్ వైపుకు. సో సామ్యవాదం సమధర్మం నుంచి సనాతన ధర్మం వైపు మారారు. మారినప్పుడు అన్నాడీఎంకే ఆయనకు న్యాచురల్ ఛాయిస్ లాగా అక్కడ కనిపిస్తుంది. కానీ ఒక చిన్న సమస్య ఉంది, అదేమంటే అన్నాడీఎంకే బీజేపీతో కలుస్తుందా లేదా, అది స్పష్టత లేదు. బీజేపీతో కలడం వల్ల దెబ్బతిన్నామని భావించే వాళ్ళు ఉన్నారు, పళనిస్వామి, పన్నీర్ సెల్వం, వాళ్ళిద్దరికి కూడా ఈయన అభినందనలు చెప్పాడు. కాబట్టి పూర్తిగా ఇది రాజకీయ అభినందన. ఎంజీఆర్కి చెప్పినప్పుడు ఏదో లెజెండ్ అది ఇది అనుకుంటే, ఈయన వీళ్ళకి కూడా చెప్పడం అంటే పూర్తిగా ఇట్ ఇస్ ఎ పొలిటికల్ అలయన్స్. ఆయన ఒక రాజకీయ సంకేతాలు పంపిస్తున్నారు. ఇంకొకటి, బీజేపీ అన్నాడీఎంకే కలవకపోయినా జనసేన అన్నాడీఎంకే అయినా కలిసి అక్కడ కొన్ని ఓట్లు కొన్ని తెలుగు ప్రాంతాలను ప్రభావితం చేస్తే ఓట్ల చీలిక ప్రభావం చూపిస్తుంది అన్న కోణం కూడా దీంట్లో ఉండొచ్చు. అంటే భారతీయ జనతా పార్టీ నుంచి దక్షిణాది ఐకాన్గా పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు. అదే అదే, ఆయన్ను ఉపయోగించుకోవాలని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఈవెన్ 2014లో చంద్రబాబును బలపరిచినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ముందుగా అహ్మదాబాద్కి వెళ్ళి నరేంద్ర మోదీ గారిని కలుసుకున్న తర్వాత చంద్రబాబును కలుసుకున్నారు. నోవాటెల్ హోటల్లో ఆయన జనసేన లాంచింగ్ ఆవిర్భావం ప్రకటించినప్పటికీ ఆయనకు తెలుగుదేశంతో పొత్తులేదు, బట్ ఆయన అప్పటికే నరేంద్ర మోదీని కలుసుకున్నారు. సో పవన్ కళ్యాణ్కు నరేంద్ర మోదీకి మధ్యలో ఈ బంధం దృఢమైనది, ఫెవికాల్ బంధం ఇలాంటి రాజకీయ పొలిటికల్ ఫెవికాల్ లాంటిది ఆయనకు బీజేపీతోనే ఉంది. మధ్యలో ఏదో కారణాల వల్ల లెఫ్ట్ వైపు వచ్చారు, కానీ అందుకని ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూడాలి. కొంతమంది ఇంకో మాట అంటున్నారు, పవన్ కళ్యాణ్ తెలంగాణలోనే పోటీ చేయలేదు, చేసినప్పుడు అసలు అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు ఏం రాలేదు. పోటీ చేసిన 8 చోట్ల కూడా పోయింది. కర్ణాటకలో ప్రచారానికి పిలుస్తారేమో అని అనుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు పిలవలేదు. ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉప ముఖ్యమంత్రిగా గెలిచారు. ఇప్పుడు అదంతా మారిపోయి ఆయన దక్షిణాదిన అన్ని చోట్ల ప్రచారానికి పిలిచి కొత్త వేదిక కల్పిద్దామని బీజేపీ అనుకుంటుందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. కర్ణాటక ఇన్నాళ్ళు అన్నారు కదా సార్, అంటే ఆరోపణలు మాత్రమే, కొంతమంది చేసిన ఆరోపణలు బేస్ చేసుకుని చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు కష్టం వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు, చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన పరితపిస్తారు అన్నది వైసీపీ నాయకుల ఆరోపణలు మొదటి నుంచి కూడా. ఇప్పుడు చంద్రబాబు అంటే డైరెక్షన్ ఇన్ ద సెన్స్ కూటమిగా ఉన్న తర్వాత ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం, ఒకరి నిర్ణయాలని మరొకరు గౌరవించడం అనేది కామన్. కానీ ఇప్పుడు అంటే కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్తో నాకు కొద్దిపాటి వ్యక్తిగత పరిచయం ఉంది, నా సొంత అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయి. వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా భావిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నీడ మాత్రమే అనే అభిప్రాయంతో నేను ఏకీభవించాను. పవన్ కళ్యాణ్కు సొంత ఆలోచనలు, సొంత ఆకాంక్షలు, సొంత వ్యూహాలు కూడా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రిగానే పరిమితమై ఉంటారా అన్న ప్రశ్నకు కూడా ఈ మధ్య కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో జవాబు చెప్పారు, ముఖ్యమంత్రి అవుతారా, అవన్నీ ఆర్గానిక్గా అంటే సహజ సిద్ధంగా జరగాలి అని. అంటే ఆయనకు సహజ సిద్ధమైన ఆలోచనలు, ఆశలు, అంచనాలు, వ్యూహాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కలవటం అవసరమని ఆయన భావించారు, కలిశారు. రెండవది, తన పార్టీ 2 ఎన్నికలు అయినా కానీ సీట్లు కనుక ప్రాతినిధ్యం తెచ్చుకోకపోతే రాజకీయంగా దానికి పెద్ద విలువ ప్రాధాన్యత ఉండదు. కాబట్టి జనసేనను నిలబెట్టుకోవడానికి, జనసేన యొక్క బరువు పరువు ఇవన్నీ పెరగడానికి ఆయన పొత్తు పెట్టుకున్నారే కానీ శాశ్వతంగా చంద్రబాబునే మోసుకుంటూ, అదే వైసీపీ వాళ్ళ చిత్రణ.
అది వైసీపీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని అంటారు, ఈయన అంటారు, ఆయన అంటారు. అందుకని విమర్శలు పెద్ద పొరపాటు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన ఉపగ్రహం ఏం కాదండి, సొంతంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. సార్, వీళ్ళిద్దరూ మోడీకి ఉపగ్రహాలు, అంతవరకు నిజం. అది కూడా రాజకీయ అవసరాలు. బాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీకి ఉపగ్రహాలు, అంతవరకు నిజం. మళ్ళీ ఉపగ్రహం ఏమి ఉండదు కదా. పవన్ కళ్యాణ్ కంటే జాతీయ స్థాయిలో మేము చంద్రబాబు కంటే పవన్ ఉపయోగించుకుందామని మోడీ ఆలోచించవచ్చు. అందులో ఇదేం లేదు కానీ, బట్ బీజేపీ లెక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం అది కూడా గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రాబల్యాన్ని తగ్గించి మనం ఎలా పెరగాలని ఆలోచిస్తుంటే, బీజేపీ కొత్తగా జనసేనను తెచ్చి పెంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ పెద్ద చేసి ఈయన నాయకుడిగా ప్రతిష్ఠించడానికి బీజేపీ సిద్ధపడుతుందా అంటే నా సందేహం లేకుండా ఉపయోగించుకుంటుంది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన మిత్రపక్షాల పరిస్థితి ఏంటి అనేది మనం చాలాసార్లు చూసాం. శివసేన అండ్ శిరోమణి అకాలీదళ్, గతంలో మిత్రపక్షంగా రెండు సార్లు ఉంది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి రెండు సార్లు విడిపోయిన తర్వాత ఇది థర్డ్ టైం కలవడం. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏం కాదు, రాజకీయ అనుభవజ్ఞులు ఆ పార్టీతో ఎలా ఉంటుంది అనేది. సో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడం, వాళ్ళ ఎజెండా ఇంప్లిమెంట్ చేయడం, ఒక హిందుత్వం లేకపోతే సనాతన ధర్మం ఈ టైప్ ఆఫ్ ఈ వేలో వెళ్ళడం అనేది, అంటే జనసేన వెళ్ళడం అనేది, అది టీడీపీకి ఫ్యూచర్లో ఇబ్బంది కాదా? బీజేపీ వాళ్ళు జనసేనను ఉపయోగించుకుంటారు, అది ఏ విధంగా వీళ్ళకు ఇబ్బంది అనేది ఆ కోణంలో కాదు. కానీ బీజేపీ జనసేనను సొంతంగా పెరగనిస్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇద్దరికి కూడా వాళ్ళు, మీరు చెప్పినట్టుగా వాళ్ళు అకాలీదళ్ దెబ్బతింది, నితీష్ కుమార్ దెబ్బతిన్నాడు, ఆఖరికి ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండేకి ఎన్ని స్థానాలు ఇస్తారు, 90 అన్న ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు, వీళ్ళు 80 కంటే ఇవ్వమని వీళ్ళు చెప్తున్నారు. సో ప్రతి చోట అందరూ మా దగ్గరికి రావాలనేదే వాళ్ళ కోరిక. ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ స్కామ్లో ఈడీ దాడి చేసిందంటే తప్పకుండా చంద్రబాబు నాయుడిని ఇరుకులో పెట్టాలి అనే వ్యూహం బీజేపీకి తప్పకుండా ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ బట్ పవన్ తన పెరుగుదల కోసం బీజేపీతో కలిసి వ్యవహరించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడు దీన్ని వీళ్ళిద్దరిని కాదని చేయగలిగింది ఏమీ లేదు. సో ఏ తర్వాత ఏపీ ఎన్డీఏ అనేది మోదీ స్కీమ్లో, మోదీ ప్రణాళికలో ముఖ్య పాత్ర వహించబోతుంది. దానికి పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ దట్ అలయన్స్ ఇన్ సౌత్, ముఖ చిత్రం. దక్షిణాదిన బీజేపీ ముఖ చిత్రంలాగా, ఎన్డీఏ ముఖ చిత్రంలాగా పవన్ ఉంటారు. అందుకే తమిళనాడు మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు. మీకు తమిళనాడు ఇంపార్టెన్స్ మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, సాలిడ్గా యూపీఎను కాంగ్రెస్ను బలపరిచే లేదా బీజేపీని వ్యతిరేకించే కూటమి ఏదైనా ఉంటే కేరళలో పినరాయి విజయన్ తరలాగే కమ్యూనిస్టులు కాకపోయినా తమిళనాడులో డిఎంకే ఎప్పటి నుంచో ఉన్న పార్టీ. అందుకని దాన్ని దెబ్బతీయటం కూడా ఒక ముఖ్యమైన లక్ష్యమే వాళ్ళకు.